మనతో మాట్లాడేందుకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నందికంట శ్రీధర్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం శ్రీధర్ గారు చెప్పండి ప్రధానంగా మీ రాజకీయ ప్రస్థానం ఎట్లా మొదలైంది ముఖ్యంగా ఐటీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం నేను రెండు వేలలో కౌన్సిలర్గా అల్వాల్ మున్సిపాలిటీకి ఎన్ ఎన్నుకోబడ్డాను తర్వాత రెండు వేల తొమ్మిదిలో జిహెచ్ఎంసి కోఆప్షన్ మెంబర్గా కూడా ఎన్నుకోబడ్డాను తర్వాత రెండు వేల పద్నాలుగులో శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ అవకాశం ఇచ్చింది సో అప్పుడున్న పరిస్థితులల్లో ఓడిపోవడం జరిగింది కంటిన్యూ ప్రజలలో అలాగే ఉంటూ రెండు వేల పద్దెనిమిదిలో కూడా నేను టికెట్ ట్రై చేశాను కొన్ని అలైన్స్ టీజేస్ తోటి రావటంతో రాహుల్ గాంధీ గారు కూడా పిలిచి ఈ సీట్ని అలైన్స్ టీజేస్కి ఇవ్వబోతున్నాం మీకు ప్రత్యానాయంగా కాంగ్రెస్ పార్టీలో మంచి పొజిషన్స్ ఉంటాయి ఫ్యూచర్లో అని చెప్పడం జరిగింది అప్పుడున్న అభ్యర్థికి కూడా సహకరించి తిరగడం జరిగింది మళ్ళీ తర్వాత రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ నిలబడ్డప్పుడు ఈ మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ నుంచి పదివేల మూడు వందల మెజార్టీతో తనని గెలిపించడం జరిగింది వారిని సో వారి ఈ యొక్క మల్కాజిగిరి లీడింగే వారి మెజార్టీ సో వా తర్వాత వారు పిలిచి జిల్లా పార్టీ అధ్యక్షుని కూడా మొన్న మార్చ్ పోయిన మార్చిలో జిల్లా పార్టీ అధ్యక్షునిగా నియమించబడడం జరిగింది అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టీపీసీసీ అధ్యక్షులు ఉండే తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్ర అధ్యక్షులు అయ్యారు కాబట్టి సో వా ఇక్కడ ఈ రాజకీయ ప్రస్తావనలో ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీ నుంచి అంటే బీసీలల్లో కూడా మా కమ్యూనిటీ చాలా బ్యాక్వర్డ్ కమ్యూనిటీ మేము మహేంద్ర సంబంధించిన వాళ్ళము సో ఈ మా కమ్యూనిటీలో కూడా ఈ స్థాయికి జిల్లా పార్టీ ఒక పార్టీలో జిల్లా స్థాయికి కానీ ఒక ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు మిగతా పార్టీలల్లో కూడా కౌన్సిలర్ స్థాయి చైర్మన్ స్థాయి వరకే ఆగిపోయిర్రు సో కాంగ్రెస్ పార్టీ మంచి అవకాశాన్ని ఇచ్చింది ఎందుకంటే ఒక బీసీలలో కూడా బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి ఒక జిల్లా పార్టీ అధ్యక్షుని ఇచ్చి నా యొక్క పనికి గుర్తించి కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క ఆశీర్వాదంతో రాహుల్ గాంధీ గారు మా ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర రథసారధి ఈ పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ ప్రజలల్లో తీసుకెళ్ళి అంటే ప్రజలతోటి మమేకమై ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు అందించిన హామీలు అమలుపరచని ఎడల ప్రజలలకు తిరుగుతూ ఈ యొక్కటి వాళ్ళ హామీలను గుర్తు చేస్తూ మా ప్రతిపక్షంగా మేము చేయాల్సింది చేస్తున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి